नमस्ते स्टोरी बोर्ड की स्वागत ओंकार प्रतिध्वनिंचे प्रणवनादम ओ नमः शिवाय शिव पंचाक्षरी मंत्रम निर्विकारम नागाभरणम भस्मांगं गरडकंठम ज्योतिर्लिंग मनोदर्शनम शिव चैतन्य ध्यान योगम शिव सायुज्य प्राप्तम महाशिवरात्रि पर्वदिनान ज्ञानमने जागरणम मानवालिकी अज्ञान तिमिर संहारम ओंकारमने आदि प्रणवनादम सकल जनुलकु दिव्य मुक्ति मार्गम शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री सोमनाथा सौराष्ट्रवासा सोम सुंदर नमः शिवाय ओंकारम सकल चराचर जगत्तु आविर्भविंचे समयंलो अन्नितिकन्ना मुंदु पुट्टिना आदि प्रणवनादम ओंकारम विन्नंत सेपु अलौकिक तेजोमय शक्ति मानवुलंदर्नी आवहिस्तुंदे सृष्टिकि मूलमैना निंगि नेल नीरु निप्पु गाली अने पंचभूतालकु अधिपति परमशिवुडु ఒక్క పంచభూతాలకే కాదు సమస్త జగత్తుకు ఆయనే అధిపతి స్థితికారకుడు అందుకే ఆ గరణ కంఠుని భూతనాయకుడంటారు సకల జీవుల్లోనూ నిండి ఉన్న ఆ పంచభూతాత్మ స్వరూపుడు నిర్వికారుడు సృష్టికర్త స్థితికారకుల మధ్య సంవాదాన్ని పరిష్కరించిన లయకారకుడు తేజోలింగ స్వరూపుడిగా వెలిసిన పుణ్యదినమే ఈ మహాశివరాత్రి సకల జీవుల్లోనూ నిండి ఉన్న ఆ పంచభూతాత్మ స్వరూపుడు నిర్వికారుడు ఆ భుజంగుడు తేజోమయ లింగ రూపంలో ఆవిర్భవించిన మహాదినమే శివరాత్రి పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి కోసం భక్తులు ఏడాది పాటు నిరీక్షణ జాగారం చేస్తారు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాశస్త్యం భక్తిపూర్వకం శివరాత్రి పర్వదినం शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री सोमनाथ सौराष्ट्रवासा सोम सुंदर नमः शिवाय ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్థి నాడు మహాశివుడు తన జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడై ఉన్న దినాన్ని మహాశివరాత్రి అంటారు హిందూ సంప్రదాయాల్లో అన్ని పుణ్య దినాల్లో పగటిపూట మాత్రమే పూజలు చేస్తారు కొన్ని సంధ్యా సమయం వరకు ఉంటాయి కానీ ఒక్క శివరాత్రి మాత్రం వేకువ నుంచి మరునాడు వేకువ వరకు మొత్తం 24 గంటల పాటు భక్త జన కోటి ఆ పరమశివుని ధ్యానంలో తరించి పులకించిపోతారు వేకువనే నిద్ర లేచిన దగ్గర నుంచి శుచిగా పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేసి మరునాటి ఉదయం అల్పాహారం స్వీకరిస్తారు రాత్రి సమయాన ఆ ముక్కంటికి అభిషేకాలు అర్చనాది శివ పూజలు శివలీలా కథా పారాయణాదులు జరుపుతారు అన్ని శైవ క్షేత్రాల్లో ఈ మహా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి చాలా పుణ్యక్షేత్రాల్లో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన విభూదిని తయారు చేయడానికి ఈ రోజు పవిత్రమైనదిగా భావిస్తారు మాఘ శివరాత్రి అంటే నెలకొక శివరాత్రి కానీ మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే దాన్ని మాత్రమే మహాశివరాత్రి అంటారు అంటే మొత్తం 12 శివరాత్రుల్లోనూ మాఘ మాసంలో వచ్చేది మహాశివరాత్రి తక్కే నెలలో వచ్చే వాటినే మాస శివరాత్రి అని పేరు ఏమిటి దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది మరి మిగతా పండుగలకు అన్నిటికీ ప్రాధాన్యం లేదంటే అన్ని నా దృష్టిలో అన్ని గొప్పవే కానీ దీనికి అత్యంత ప్రాధాన్యం రావడానికి కారణం ఏమిటంటే ఇవాళ సృష్టి పుట్టింది మనం చూస్తున్నాం కదా స్థూల జగత్తు ఈ స్థూల జగత్తు చరాచర ప్రకృతి మొత్తం ఇది ఎట్లా ఆవిర్భావం అయింది ఎప్పుడు ఆవిర్భావం అయింది ఎవరి వల్ల ఆవిర్భావం అయింది వెన్ హౌ అండ్ వై అని క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని పరమశివుని వల్ల ఈ సృష్టి ఆవిర్భావమైంది పార్వతీదేవి కోరిక మేరకు ఈ శివరాత్రి వ్రత ఔన్నత్యాన్ని వివరించాడు పరమశివుడు
దీనిని మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి నాడు మాత్రమే ఆచరించాలని ఈ వ్రతాన్ని ఆచరించిన విన్నా చూసినా యముని నుంచి విముక్తి పొందుతారని చెప్పను అంటే ఈ వ్రతమాచరిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం అంతే కాదు ఈ దినమే శివపార్వతుల వివాహం కూడా జరిగింది కావున ఇది పరమశివుని అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు భోళా శంకరుని త్రికరణ శుద్ధిగా జాగరణ చేస్తూ పూజిస్తే అష్ట దరిద్రాలు తొలగి కోరిన కోరిక నీరేరుతాయని పురాణాలు చెప్తున్నాయి శివతత్వం అంటే మంగళం చేసేది అని అర్థం మనకు తెలిసినటువంటి ఒక మహా సంఘటన దృష్టిలో పెట్టుకుంటే పురాణంలో ఉంది అయినా సముద్ర మథనం సందర్భంగా హాలాహలం పుట్టింది హాలాహలంతో లోకమంతా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని మింగి తన గణంలో నిలిపాడు కాబట్టి లోకం నాశనం కాకుండా ఏర్పడింది అంటే చెడు వ్యాపించకుండా మంచి వ్యాపించాలని ఆలోచించేటటువంటి ఈ శివుని యొక్క తత్వం అయితే ఉన్నదో ఆ మంచి ఎవరికొరకు వ్యాపించాలి అంటే జీవుల కొరకు వ్యాపించాలి అలా జీవుల్లో మంచి నిర్మాణం చేసి జీవకోటిని కాపాడాడు లయకారుడైన కానీ శివుడు అంటే లయం చేసేటటువంటి శివుడు కాపాడము అని అంటే చెడుని లయం చేస్తాడు మంచిని కాపాడతాడని అర్థం శివపురాణంలో విద్వేశ్వర సంహితలో పేర్కొన్న ప్రకారం ఒకనాడు సృష్టికారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అన్న విషయంపై పెద్ద సంవాదమే జరిగింది అది కాస్త పెరిగి సంగ్రామానికి దారితీసింది దీంతో వారి మధ్య తగవు తీర్చేందుకు వారిద్దరూ లయకారకుడైన మహాశివుని ఆశ్రయించారు అప్పుడు శివుడు ఈ సృష్టిలో అంతా సమానులే అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఏమీ ఉండదని సముదాయించిన ఫలితం లేకపోయింది దీంతో వారిద్దరికి జ్ఞానోపదేశం చేసేందుకు పరమశివుడు వారిద్దరి మధ్య ఓ పోటీ పెట్టాడు ఈ విశ్వం ఆది అంతాలను కనుక్కున్న వాళ్లే గొప్పవాళ్లంటూ పోటీ ప్రారంభిస్తాడు దీంతో బ్రహ్మ విష్ణువులు చెరోదిక్కున వేగంగా సాగిపోతారు వాళ్లెంత దూరం వెళ్లినా విశ్వం ఆది అంతూ వారికి దొరకదు అలా ప్రయాణిస్తున్న బ్రహ్మ మొగలి పువ్వు కామధేనువుతో రహస్య ఒప్పందం చేసుకుంటాడు తాను ఆది చూశారని శివునికి చెప్పినప్పుడు వారు అవునని సాక్ష్యమివ్వాలన్నదే వారితో బ్రహ్మ చేసుకున్న ఒప్పందం కాని విష్ణువు పందెంలో నెగ్గక తిరిగి వచ్చేస్తాడు బ్రహ్మ మాత్రం తాను ఆది చూశారని చెప్పి మొగలి పువ్వు కామధేనువుని సాక్ష్యాలుగా ఉంచుతాడు దీంతో పరమశివుడు బ్రహ్మకు షోడోపచారాలతో పూజ చేస్తాడు కాని కామధేనువు తలతో అవునంటూనే తోకతో కాదని శివునికి హెచ్చరిస్తుంది దీంతో ఆ పరమశివుడు రుద్ర రూపుడై అగ్నిలింగ స్వరూపం ధరిస్తాడు దీంతో బ్రహ్మ శరణు వేడడంతో భోళాశంకరుడు శాంతించి బ్రహ్మకు పూజలందుకునే అర్హత కోల్పోవుగాక అని శపిస్తాడు అంతేకాదు తనతో పాటు సమాన పూజా కైంకర్యాలు అందుకునే వరాన్ని విష్ణువుకు మాత్రమే ప్రసాదిస్తాడు ఆయన అన్నీ కలవాడే కానీ దీన్ని స్వీకరించేవాడు కాదు ఉదాహరణకి ఆయన భక్తులు స్నేహితుడిగా మారినవాడు కుబేరుడు 14 భోగాల్లో అత్యధిక సంపన్నుడు అన్నపూర్ణ అందరికీ అన్నాన్ని పెట్టేది గణపతి ఆది పూజ్యుడు కుమారస్వామి ఆయన సకల విద్యలకు అధిపతి దేవతల సేవలకు నాయకుడు కానీ మరి ఏం చేస్తున్నాడు అంటే దిగంబరుడుగా ఉంటున్నాడు భిక్షాటన చేస్తున్నాడు తాత్పర్యం ఏమిటి అంటే తన చుట్టూ ఉండేటువంటి సంపదలు ఎన్ని ఉన్నా వాటికి తాను లోబడకుండా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి అనేటువంటి దాన్ని మనకు నేర్పుతున్నాడు ఆయన్ని చూసి నేర్చుకున్నట్లయితే మన చుట్టూ ఉండేటువంటి వీరి మనల్ని బాధించవు బంధించవు అలా నాటి శివుడు తేజోమయ లింగ రూపంలో ప్రత్యక్షమై ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా జరుపుతారు కాలరథముపై శివ శంకరుడు ఉగ్ర రూపుడై కదిలే శివవు నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహార ఆ పర్వదినాన ఆ సేతు హిమాచల పర్యంతం శివమయమైపోతుంది వేదాంతం వాంగ్మయం పురాణాలు ఆగమాలు కావ్యాలు
ధర్మ శాస్త్రాలన్నీ శివరాత్రి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. ఓం నమ శివాయ అంటూ ఆ పరాత్పరుని కీర్తించాయి. శివ అనే పదానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అంటూ ఎన్నో అర్థాలున్నాయి. నిర్వికార నిశ్చల శాంతస్థితిని పొందడమే అనిర్వచనీయమైన శివతత్వాన్ని అందుకోవడం. ఆ అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించాలే తప్ప మాటల్లో వర్ణించడం కష్టం. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్.